नमस्ते वेलकम टू मेगा विजन न्यूज मेगा विजन प्रेक्षकुलकी मुंदुगा दीपावली पंडग शुभाकांक्षलु इक हेडलाइन्स चूद्दाम चेडुपै विजयानिकी संकेतं दीपावली बोधन मेगा विजन कार्यालयंलो प्रत्येक पूजलु కోటి కాంతులు వెదజల్లే వేడుక దీపావళి పండగ సామాగ్రి విక్రయాలతో కిటకిటలాడిన బోధన్ గణంగ సహకార సంఘాల వారోత్సవాలు సాలూరులో సహకార పతాక ఆవిష్కరణలు చేసిన విండో చైర్మన్ నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు ఎడపల్లి మండలంలో పల్లె ప్రగతి పనులను తనిఖీ చేసిన ఎంపీఓ వేణుగోపాల్ ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి జాన్కపేట్లో ఘనంగా సహకార వారోత్సవాలు అమావాస్య రోజున పౌర్ణమి వెలుగులను విరజిమ్మే పండగే దీపావళి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ దీపావళిని ఎంతో సంబరంగా జరుపుకుంటారు వెలుగుల సంబరం దీపావళి జరుపుకోవడం వెనక ఎన్నో పురాణం ఇతిహాస కథలు ప్రచారంలో ఉన్నాయి ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నా చెడుపై మంచి గెలవడం ఒకటే దీపావళి పరమార్థం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం విష్ణు జనార్దన దీపే హారతే పాపం లక్ష్మీ దీపం నమోస్తుతే అంటే సకల పాపములను తొలగించేది సమస్త భాగ్యములను కలిగించేది విశ్వవ్యాప్తముగా కాంతులను వెలిగించేది సమస్త చీకట్లను తొలగించేదైనా అలాంటి దీపానికి నిత్యం నేను నమస్కరిస్తున్నాను అని అర్థం పురాణాల ప్రకారం ఇతిహాసాల ప్రకారం దీపావళి పర్వదినం గురించి రకరకాల కథనాలు ఉన్నాయి త్రేతాయుగంలో తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం 14 ఏళ్ళు వనవాసం చేసిన శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించి అయోధ్యలో అడుగుపెట్టిన సందర్భంగా ఆ అయోధ్య ప్రజలు తమకు శుభ పరిమాణమని భావించి దీపాలు వెలిగించి స్వాగతం పలికిన రోజును దీపావళిగా చెప్పుకుంటారు ద్వాపరయుగంలో వరహస్వామి భూదేవిల కుమారుడు నరకాసురుడు తన తల్లి చేతుల్లోనే మరణం కోరుకుంటాడు ఆటను ఆ ప్రకారం మరణాన్ని సంభవించడానికి దుష్ట పనులు చేస్తూ ఎంతో మంది మహిళలను చెరసాలలో బందీలుగా ఉంచుతాడు అయితే భూదేవి అంశమైన శ్రీకృష్ణుడి ఇష్టసఖి సత్యభామ నరకాసురుని వధిస్తుంది చెడుపై మంచిని గెలిపించడంతో నరకాసురుని చెరలో ఉన్న 16,000 మంది బంధ విముక్తులు అవుతారు ఈ సందర్భంగానే 16,000 దీపాలను వెలిగించి వెలుగులను విరజిమ్ముతారు నరకాసురుడిని వధించిన రోజునే నరక చతుర్దశిని జరుపుకోవడం మానవాయితీగా వస్తుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల వివాహాన్ని పురస్కరించుకొని ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకొని లక్ష్మీ మణిదేవి కటాక్షం కోసం ప్రత్యేకంగా లక్ష్మీ పూజలను జరుపుకోవడం ఒక పురాణం కాదా దీపావళి రోజున లక్ష్మీదేవి నువ్వుల నూనెలోనూ గంగా నదిలోనూ ఉంటుందని ఒక నమ్మకం అందుకే నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం నది స్నానం ఆచరించడం భక్తులు చేస్తుంటారు దీపావళి పండగ జరుపుకోవడంలో మరో కథ ప్రచారంలో ఉంది పితృదేవతలకు ఆహ్వానం పలకడం కోసం దీపాలను వెలిగించి చీకటిని చీల్చి ఎక్కడో ఉన్న తమ పైరు దేవతలను సాక్షాత్కరించడం కోసం దీపాలను వెలిగించడం తార జువులను ఆకాశానికి పంపించడం దీపావళి అని కూడా చెబుతుంటారు దీపావళి పండగ సైన్స్తోనూ మిళితమైంది వర్షాకాలం ముగిసిపోయి శరతృతువు ప్రవేశించే సమయంలో చెరువులలో ఉన్న కీటకాలు క్రిములు తొగిలిపోవడానికి తపాసులు పేల్చడం ముఖ్యమైనదని కూడా పూర్వీకులు చెబుతున్నారు మహినేలే మాజననీ శ్రీ దేవదేవికి మంగళ హారతి దే శ్రీ మహా
శ్రీ గణపతికి శివశక్తి తేజునికి శీఘ్ర ఫలదాయకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళహారతి జే శ్రీ మహాలక్ష్మికి మహినేలి మాజనని శ్రీ దేవదేవికి సకల భయ సంహారిణి శ్రీ చక్రవాసినికి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహినేలి మాజనని శ్రీ దేవదేవికి వనజ భౌరాణికి వందిత గీర్వాణికి మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి మహినేలి మాజనని శ్రీ దేవదేవికి బోధన్ పట్టణ ప్రజలకు భక్తులకు శ్రేయోభిలాషులకు మరియు రాజకీయ నేతలకు అందరికీ ముందుగా మన బోధన్ పట్టణ మెగావిజన్ తరఫు నుండి మరియు నా తరఫు నుండి దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. మరి ఈ దీపావళి శుభాకాంక్షలు అందరూ కూడా ఇంట్లో స్థిరలక్ష్మి ప్రాప్తి కావాలని కోరుతూ ఈ దీపావళి యొక్క ప్రత్యేకమైనటువంటి ఈరోజు కనుక అందరూ కూడా తమ తమ ఇంట్లో దీపారాధన చేస్తూ ఆ దీపాన్నిలాగనే వెలుగైతే ఎలాగైతే ఇస్తుందో మన జీవితంలో కూడా అలాగే వెలుగుని ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటూ మరి ఈ యొక్క సంవత్సరం మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోజులలో ఇది చివరి ఘట్టము. మరి దీన్ని కూడా మనం జయించేద్దాం అనేటువంటి మంచి సంకల్పం చేత ప్రతి ఇంట్లో కూడా ఈరోజు సాయంత్రం అందరూ కూడా చక్కగా దీపారాధన చేసి దీపావళి పండుగను వేడుకలను అతి దిగ్విజయంగా అతి సంతోషకరంగా అందరూ కూడా మరి ఈ దీపావళి పండుగను నిర్వహించుకుంటూ మరి ఈ యొక్క కరోనా మహమ్మారిని కూడా తరిమికొడుతూ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ మరి యొక్క ఈ మెగావిజన్ తరఫు నుండి మా తరఫు నుండి అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. సహకార సంఘాల వారోత్సవాలను పురస్కరించుకొని బోధన్ మండలంలోని పలు సహకార సంఘాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. మండలంలోని సాలూర సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం చైర్మన్ శివకాంత్ పటేల్ సహకార పథకాన్ని ఆవిష్కరించారు. బోధన్ డివిజన్లో సహకార సంఘాల వారోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఆయా సహకార సంఘాల చైర్మన్ల ఆధ్వర్యంలో సహకార పథకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాలూర సహకార సంఘం చైర్మన్ శివకాంత్ పటేల్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నాణ్యమైన విత్తనాలను సకాలంలో సరఫరా చేసి రైతులకు సాగుకు అందజేస్తుందన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఆదుకుంటుందని వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉంటుందని గుర్తు చేశారు. రైతును మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బుద్ధి రాజేశ్వర్, సంఘ డైరెక్టర్లు సందీప్ రెడ్డి, సాయిలు, భూమయ్య, లింబయ్య, గ్రామ పెద్దలు, రైతులు, కార్యనిర్వహణ అధికారి బస్వంతరావు తదితరులు పాల్గొన్నారు. సహకార జెండాను ఎగరవేసి
అందరం ఒకదేర కలిసి ఈ సహకార సంఘాలకు బలపేతం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. సహకార సంఘాల ద్వారా రైతులకు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. వారి యొక్క ధాన్యం కొనుగోలు కానీ సోయా కొనుగోలు కేంద్రం కానీ పెన్గల కొనుగోలు కేంద్రాలను నేరుగా ప్రభుత్వం నిర్వహించి ఈ సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తుంది. కాబట్టి రైతులందరూ కలిసికట్టుగా ఉండి ఈ సహకార సంఘాలకు వారి యొక్క కృషిని అందజేయగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు అన్ని సహకార సంఘాలు ఈరోజు ఒక అభివృద్ధి పథంలో ఉన్నాయి. కాబట్టి వారి యొక్క సహకార సంఘాలను అభివృద్ధి పథంలో ఉంచడానికి పల్లె ప్రగతి పనులను ఎంపీఓ వేణుగోపాల్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ఆయా గ్రామాలలో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించారు. పల్లె ప్రగతి పనులు ఎలా జరుగుతున్నాయో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయి అధికారులు సిబ్బందికి సర్పంచ్లకు పల్లె ప్రగతి విజయవంతంపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను ఎడపల్లి ఎంపీఓ వేణుగోపాల్ తనిఖీ చేశారు. ఎడపల్లి మండలంలోని ధర్మారం జంబ్లం గ్రామాలలో పల్లె ప్రగతి యాప్లో గ్రామ పంచాయతీలు చేపడుతున్న పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీల పరిశుభ్రత, నర్సరీలు, పల్లె ప్రగతి వనం నిర్వహణ వంటి వివిధ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలో పంచాయతీ చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి పనులను చేపట్టి గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. పల్లె ప్రగతి పనులు పెండింగ్లో లేకుండా చేపట్టిన ప్రతి పని పల్లె ప్రగతి యాప్లో నమోదు చేయాలని కార్యదర్శులకు ఆయన సూచించారు. పన్నుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దని ఎంపీఓ వేణుగోపాల్ కార్యదర్శులను ఆదేశించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పనుల నిర్వహణపై వ్యాకాబు చేస్తున్నారని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట సర్పంచులు రాజ్యలక్ష్మి హనుమంత్ నారాయణ, గోవూర్ పూజారవి, కార్యదర్శులు పద్మావతి, సాయి కుమార్, కారోబార్ రాజు తదితరులు ఉన్నారు. ఘీ మీద సార్ ఇన్నే కాదు ఇంకా వేరే కూడా చెట్ల చుట్టూ చేసా. కోటి కాంతుల వెదజల్లే వేడుక, ఆనందాల వెలుగులు పంచే పండగే దీపావళి. దీపావళి పండగ వచ్చిందంటే ఇంట బయట సందడి. దీపావళి నేపథ్యంలో శనివారం మార్కెట్కు కొత్త కళ వచ్చింది. కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. కరోనాతో విలయ తాండవం చేస్తుండటంతో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను ధరించి పండగ సామాగ్రిని కొనుగోలుకు వచ్చారు. పూలు, స్వీట్లు, ఖాతా పుస్తకాలు, దేవతామూర్తుల చిత్రపటాల విక్రయాలు జోరుగా సాగాయి. పూలు, స్వీట్లు, టపాసులు, లక్ష్మీదేవి ఫోటోలు, ఖాతా పుస్తకాలు, దీపంతల విక్రయాలు సాగాయి. పండగకు కావలసిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేయడంలో ప్రజలు నిమగ్నమయ్యారు. పండగ వెలుగులు పంచే ప్రమిదలు లక్ష్మీ పూజల కోసం పూలు, పండ్లు కొనుగోలు చేశారు. ఎగిసే తారాజువ్వలు, నోరూరించే సేమియాలు, తేజుమయం చేసే దివ్యలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. రంగురంగుల మిరుమిట్లు గొల్పే టపాసులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. దీపావళి రోజు మహాలక్ష్మి మాతకు చేసే పూజలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అమ్మవారిని సకల సంపదలు కలగజేసే తల్లిగా భక్తులు పూజిస్తారు. ఇళ్లలో గణపతి, గౌరీ, మహాలక్ష్మి ప్రతిరూపాలుగా దొంతులు పెట్టి విశేషంగా పూజలు చేయడం మానవాయితీ. వ్యాపారులు తమ దుకాణాల్లో గణపతి, లక్ష్మి, సరస్వతి పూజలను చేస్తూ నూతన ఖాతా పుస్తకాల్లో శుభం, లభం రాయడం మానవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా కరెన్సీ నోట్లు, నాణేలు పలు రకాల పూజలతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. బూడిద గుమ్మడికాయను, కొబ్బరికాయలను, ఎర్ర గుమ్మడికాయలను ప్రత్యేకంగా పూజించారు. మార్కెట్లో వివిధ రూపాల్లో తయారు చేసిన మట్టి దీపంతలు, వివిధ రకాల పువ్వులు, లక్ష్మీదేవి అమ్మవారిని చిత్రపటాలు అమ్మకాలతో వ్యాపారులు రోడ్లపై విక్రయిస్తున్నారు.
మట్టి దీపంతలో డజన్కు 50 రూపాయల నుంచి 200 వరకు, రంగులొద్దిన దొంతులు బొమ్మలు 100 రూపాయల నుంచి 500 వరకు విక్రయిస్తున్నారు. దీపావళి సందర్భంగా పూల విక్రయం జోరందుకుంది. బంతి, గులాబీ తదితర పూలు విక్రయిస్తున్నారు. దీపావళి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సేమియాలు, పేనీలు. పేనీలు కిలోకు 150 రూపాయల నుండి 300 వరకు ధరలు ఉన్నాయి. సేమియాలు 100 నుంచి 150 వరకు విక్రయిస్తున్నారు. పండగ పూట టపాకాయలు పేల్చడం మానవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా టపాసుల విక్రయాలకు ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. చేద్దాం దీపాల కాంతుల్లో మస్తుగా చిందులు వేద్దాం, ఆడే పాడే మనం ఆడే పాడే ఇక ఆడే పాడే. ఐశ్వర్యాల కాంతులు నింపే పండగ వచ్చిందే, మెరుపుల జల్లే నేలను తాకే దీపావళి, నోరూరించే పిండి వంటల పండగ వచ్చింది. భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం జాన్కంపేట్ సొసైటీ ఆవరణలో సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వారోత్సవాల జెండాను సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ ఆవిష్కరించారు. అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పతాక ఆవిష్కరణ అనంతరం సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ మాట్లాడుతూ వారం రోజుల పాటు సహకార వారోత్సవాలను నిర్వహిస్తామని వెల్లడించారు. మొదటి రోజు COVID-19 మహమ్మారి, ఆత్మ భారత్, సహకార సంఘాలు అనే ప్రధాన నినాదంతో ప్రారంభించామని వివరించారు. సహకార సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు ఒడ్డెన్న, డైరెక్టర్స్ సొసైటీ మాజీ అధ్యక్షులు పోతన్న, డైరెక్టర్లు సాయిలు, బండారు లక్ష్మణ్, గ్రామ రైతు సమన్వయ సమితి నాయకులు, మాజీ సర్పంచులు, గ్రామ రైతులు, పెద్దలు మరియు సీఈఓ గంగారెడ్డి, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో 67వ సహకార వారోత్సవాలని నవంబర్ 14 నాడు జరుపుకోవాలని చెప్పేసి కార్యక్రమము ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు జాన్కంపేట్ సొసైటీ ఆవరణలో జెండావిష్క సహకార జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా వారం రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి COVID-19 మహమ్మారి, కరోనా మహమ్మారిని అరికట్టడంలో సహకార సంఘాలు ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పేసి గతంలో గత 8-10 నెలలుగా ఈ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి కృషిలో సహకార సంఘాలు కూడా వారి వారి పాత్రలో ముఖ్య పాత్రను పోషించు ఈ కరోనా వ్యాప్తిని నివారించడానికి చాలా ప్రముఖంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ఉన్నటువంటి ఈ ఎరువులు కానీ, విత్తనాలు కానీ, వీటి యొక్క ఫ్యాక్టరీలు కానీ, ఆ ఫ్యాక్టరీలో తయారు చేసేటువంటి ఎరువులు రెగ్యులర్గా కరోనా బారిన పడకుండా కూడా దూరం పాటిస్తూ మాస్కులు పెట్టుకొని రైతులందరూ కూడా సకాలంలో ఎరువులు అందించినటువంటిది మార్కెట్ సంస్థ, క్రిప్కో కానీ
ఇవి రెగ్యులర్గా పనిచేసినటువంటి సంస్థలు, సహకార సంస్థలు. అట్లాగే రైతులకు ఉన్నటువంటి ఈరోజు సహకార సంఘాలలో ఉన్నటువంటి అనేక సహకార సంస్థలు కూడా పాలు గాని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెడుపై విజయానికి సంకేతం దీపావళి, బోధన్ మెగావిజన్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు. కోటి కాంతులు వెదజల్లే వేడుక దీపావళి, పండగ సామాగ్రి విక్రయాలతో కిటకిటలాడిన బోధన్. ఘనంగా సహకార సంఘాల వారోత్సవాలు, సాలూరులో సహకార పతాకావిష్కరణలు చేసిన విండో చైర్మన్. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు, ఎడపల్లి మండలంలో పల్లె ప్రగతి పనులను తనిఖీ చేసిన ఎంపీఓ వేణుగోపాల్. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి, జాన్కపేటలో ఘనంగా సహకార వారోత్సవాలు. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి మెగావిజన్ న్యూస్.